అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. మీరు చూస్తున్నది జర్నలిస్ట్ వాయిస్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరించండి. నేను అనేక అంశాలు మీకు ముందుకి తీసుకొస్తుంటానండి. ఈరోజు నేను మీ ముందుకి తీసుకురాబోతున్న అంశం హైదరాబాద్లో జరుగుతున్న 79వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వివరాలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. దీన్ని ఇక్కడ నుమాయిష్గా పిలవగలుగుతారండి. హైదరాబాద్లో నుమాయిష్ అంటే ఎంతో ఫేమస్. ఇది చూసిన వారికి దిల్కుష్. ఈ నుమాయిష్లో ఏమేమి ఉంటాయి అనేది ఏటా కొన్ని లక్షల మంది వీక్షిస్తుంటారు. ఈ నుమాయిష్లో గత 79 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిరంతకంగా కొనసాగుతుంది ఈ ఎగ్జిబిషన్. దీన్ని చూడాలంటే రెండు కనులు చాలవు. ఇక్కడ గుండు సూది నుంచి మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీల వరకు ప్రతి సామాను, ప్రతి వస్తువు ఎంతో చవకగా దొరుకుతుంటాయి. అలాగే ఈ ఒక ఇండస్ట్రీలో, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో మీకు ఎక్కువగా దేశం నలుమూల నుంచి వచ్చి వస్త్ర విక్రేతలు కానివ్వండి, ఏదైనా ఒక వ్యాపారులు కానివ్వండి, రకరకాల ప్రొడక్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్ చేస్తూ వ్యాపారం చేసుకుంటుంటారు. ఇది చూడాలంటే మనము రెండు చేయాల్సి, ఒకటి 30 రూపాయల టికెట్ పెట్టి ఫస్ట్ మొదట లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అనక మనకి అందులో చెప్పుకోదగిన విషయం, ఫస్ట్ పిల్లలకి ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ని ఎక్కి అందరూ, పిల్లలే కాదు పెద్దలు కూడా ఎక్కి మొత్తం మొదట ఎగ్జిబిషన్ అంతా వీక్షించాలి. ఫస్ట్ ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలి అంటే ముందు అందరూ ఈ ట్రైన్ ఒకసారి ఎక్కి ఏమేమి ఉన్నాయి, మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ కొట్టేస్తుంది ఈ టాయ్ ట్రైన్. ఇది ఎక్కడం వల్ల ముందు మనము ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనేది తెలుసుకోవచ్చు, ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకుంటే తర్వాత మనము నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి తర్వాత మనకు కావాల్సింది మనం చూడొచ్చు, నచ్చితే కొనుక్కోవచ్చు. అలాగే ఈ ఎగ్జిబిషన్లో ఎన్నో ఆసక్తికరమైన వైవిధ్యభరితమైన వస్తువులు, వస్త్రాలు మనకి చాలా కనిపిస్తాయండి. విభిన్న సంస్కృతుల సమాహారం కూడా ఇక్కడ కనిపిస్తుంది. దేశంలో రకరకాల రాష్ట్రాలని, అనేక రాష్ట్రాల నుంచి పాపం ఇక్కడికి వచ్చి 45 రోజుల పాటు రేయింపగళ్ళు అక్కడే ఉండి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటారు. అలాగే దేశంలో నుంచి కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్ చూడడానికి హైదరాబాద్కి ఏటా వస్తుంటారండి. దాదాపుగా రోజుకి లక్ష మంది దాకా వీక్షిస్తుంటారని ఒక అంచనా. ఈ మొత్తం 45 రోజుల ఈ కన్నుల పండుగలో చూడాల్సినవి ఎన్నో ఉంటాయి, ఇక్కడ కొనాల్సినవి ఎన్నో ఉంటాయి. ఈ యొక్క వీడియోని నేను సెకండ్ పార్ట్ కూడా పెడతాను, దాన్ని కూడా మీరు చూడండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. నమస్తే.